నిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం. త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా. శిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం. కపిని వస్త్రము ధరించి భుజమున జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలలో పగేరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. చాందు పాటిలును కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడను తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము, అచ్చరు వందెను ఆ గ్రామం చూసే వింతైనా దృశ్యం. ఈజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావు ఓ దేవా, నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బతికించి. పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని, అభయము ఇచ్చే బ్రోహుమయ షిరిడి సాయి దయామయ. ధన్యము ద్వారక ఓమాయి నీలో నిలిచెను శ్రీ సాయి, నీదుని మంటల వేడిమికి పాపము పోగును తాకిడికి. ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు ప్రోచితివి, చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బతికించితివి పాము విషమును తొలగించి. మాజీకి క్షయ రోగం నశించే అతని సహనం, బూది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. కరుణా సింధు కరుణించు మాపై కరుణను కురిపించు, సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును. ముస్లిం అనుకొని నిన్ను మేఘ తెలుసుకొని అతని బాధ, దాచి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము.
పాత్రకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీదత్తునిగా, నిమోకరుకు మారుతిగా, చిదంబరకు గణపతిగా. మాతాళాకు ఖండోబాగా, గణాకు సత్యదేవునిగా, నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీసాయి. రేయి పగలు నీ ధ్యానం, నిత్యం నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. అందరిలో నీ రూపం, నీ మహిమా అతి శక్తిమయం, ఓ సాయి మేము మూఢులము, వసగుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం, సాయి నామము తలచెదము, నిత్యం సాయిని కొలిచెదము. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి, సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడబోయి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు, వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి, సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి, భేదభావములు మానండి సాయి మన సద్గురువండి. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయీశ, మా పాపములు కడతీర్చు, మా మది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మముదరి చేర్చోయి, మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం, మా పలుకులే నీకు నైవేద్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.